ఉన్నాయో, ప్రజలు ఏవైతే వాళ్ళ నమ్మకాన్ని ప్రభుత్వం మీద ఉంచుకుందో వాళ్ళు ఖచ్చితంగా తీర్చాలి అంటూ కూడా ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కెమెరామెన్ పరశురామ్తో దివ్య, ఆర్టీవీ హైదరాబాద్. కొత్త ప్రభుత్వం కొల్లు తీరిన రోజు నుంచి కూడా ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రజావాణిని పెట్టి ఈ ప్రజల యొక్క సమస్యను తెలుసుకుంటున్నారు. అలాగే ఫస్ట్ ఏదైతే సీఎం గారి చేతుల మీద ప్రారంభమైందో, ఇప్పుడు అప్పుడప్పుడు కొంతమంది మంత్రులు వచ్చి కూడా ఇక్కడ అధికారులతో చెప్తున్నారు, ప్రతి ఒక్కళ్ళ సమస్యను కూడా ఖచ్చితంగా తీసుకోవాలి, వాళ్ళ ఈ ఏంటి ఆ సమస్య అనేది మనం ఖచ్చితంగా పరిష్కరించాలి అనే ఉద్దేశంతో కూడా ఈ ప్రజావాణిని ఈ నడుపుతున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఈ వచ్చారు, అసలు వాళ్ళ సమస్య ఏంటి అవి కూడా తెలుసుకుందాము. చెప్పండి అసలు ఏంటి? ఇదేం లేదమ్మా, పింఛన్ రాకుండా ఎవరికదని చేసుకొని బతకాలా, నా కొడుకు కొంచెం బాగాలేక హెల్త్ బాగాలేక ఇది ఇబ్బంది అవుతుంది, చాలా నరకం అవుతుంది నాకు పింఛన్ రాక. ఎక్కడి నుంచి పైన శకర్పూర్ నుంచి 3 పోర్లకు మెయిన్ రోడ్ మీద 30 పిల్లల మీద కొంచెం పడి చచ్చిపోయింది అమ్మా. ఎక్కడ ఆధారం లేదు, కిరాయి బతుక రెక్కల మీద ఇప్పుడు 5 1 పెట్టాము, రిజెక్ట్ అయింది. కంట్రోల్ మాకు సంబంధం అంటారు, జీహెచ్ఓ మాకు సంబంధం అంటారు. మేము ఎస్ఐతో సిఐతో మాట్లాడిన సతాయిస్తే కానీ పేపర్లు ఇవ్వలేదు, డాక్యుమెంట్స్ మళ్ళీ తీసుకొచ్చిన, మళ్ళీ సబ్మిట్ అయినాయి, మొత్తం పొడగొట్టేసారు. మళ్ళీ బాండ్ పేపర్ చేయించిన మా తమ్ముడు, నేను చేయించినప్పుడు నా పేరు మీద ఉంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, వెరిఫికేషన్ కాల్ వచ్చింది, 10 నిమిషాలు కాల్ చేసిన వాళ్ళ మెంబరు రిజెక్ట్ అయిందని చెప్తారు. ఇప్పుడు నాకు కాల్ రీజన్ సంతకం పెట్టిస్తే డైరెక్ట్ నేను ఆర్మీలోకి మెయిల్ పెట్టుకుంటా, కంట్రోల్మెంట్ ఇలా చనిపోతుంది రసూల్పూర్లో. పేపర్స్ పెట్టి 5 ఇయర్స్ అవుతుంది, ఇప్పటిదాకా మాకు ఏ రిజల్ట్ రాలేదు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆఫీస్లో పనిచేస్తుంది, మరీషియస్ ఇండియా ఆఫీస్లో పనిచేస్తుంది, అక్కడి నుంచి కూడా మాకేం సహాయం వస్తలేదు. ఇప్పుడు నేను డైరెక్ట్ మేము కల్వనిక సీఎం వాళ్ళని కల్వనికని వచ్చినాం, ఈ ఒరిజినల్స్ పేపర్స్ ఇవి మా డాక్యుమెంట్స్ చూపించాం, రిజల్ట్ ఆ ఫామ్లు ఇచ్చినాం, ఇవన్నీ సబ్మిట్ అయినా కానీ హోల్లో పెట్టేసారు మొత్తం. ఇప్పుడు నేను కల్వనికి వచ్చిన డైరెక్ట్, ఇప్పుడు అలా తీసుకొని వచ్చినాం అమ్మని ఇగో చెప్పు పేపర్స్ చూపి. ఇది ఇదే మెడికల్ డెత్ రిపోర్టు. ఎస్ఐ ఇట్లా డబ్బులు తిన్నాడు, 15,000 వచ్చింది, చనిపోయినప్పుడు ఆ పైసలు ఇట్లా మాకు ఇవ్వలేదు, మేమే అప్లికేషన్ చేసుకున్నాము. అప్పుడు మాకు అసలు డాక్యుమెంట్స్ నాన్ సర్టిఫికేట్ ఇట్లా అప్లికేషన్ లేదు మా దగ్గర, ఇంటిమేషన్ నాకు ఇవ్వలేరు, ప్లేస్ మాకు లేదు, ఎంత మా దబాయిస్తారు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యాను చిరుకలకు, సాయంత్రం రెడ్డి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాను. ఆయన బేగంపేట ప్లేస్లో రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాము, ఇవి ఒరిజినల్ పేపర్స్ అన్న, ఇవి 5 ఇయర్స్ అవుతుంది, 1,00,000. పెట్టాను అది, అది అక్కడ పెట్టుకోను. మంత్రి మల్లారెడ్డి ఇగో చెప్తే, యా నా పేరు ప్రవీణ్ అండి, నేను ఇక్కడ ఈ సర్వే నెంబర్ 648/1, 650 అండ్ 652లో నాకు ప్లాట్ ఉంది. ఈ పర్టికులర్ ప్రాపర్టీ మల్లారెడ్డి కాలేజ్ పక్కనే ఉంది, సో ఇది కబ్జాకి గురవుతుంది ఎప్పటి నుంచో. మల్లారెడ్డి వాళ్ళ అనుచరులైన శ్రీనివాస్ రెడ్డి వాళ్ళు వచ్చి మమ్మల్ని మా ప్లాట్లలోకి పోనీయకుండా చేస్తున్నారు. మేము ఇది 1989లో కొనుక్కున్నాం, మా పేరెంట్స్ కొనిపెట్టారు, వాళ్ళు తిరిగి తిరిగి ముసలోళ్ళు అయిపోయారు, మేము కూడా తిరుగుతున్నది వెనకాల, ఎవరో ఒకరు ఏదో ఒక విధంగా కబ్జా చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా ధరణి వచ్చిన తర్వాత ధరణిని అడ్డం పెట్టుకొని ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించారు, 5708/2020 అని, దాని ప్రకారము ధరణిలో శ్రీనివాస్ రెడ్డి పేరు మీద ఒక 16 ఎకరాల ల్యాండ్ వేసి మా సర్వే నెంబర్లో 648/1లో ఆ పర్టికులర్ ల్యాండ్ని మొత్తము కొత్త పాస్బుక్ని అడ్డం పెట్టుకొని ఒక డాక్యుమెంట్ సృష్టించి మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి చారిటబుల్ ట్రస్ట్ కింద డొనేట్ చేయడం జరిగింది. మా 366 మంది కుటుంబాలని రోడ్ మీదకి తీసుకొచ్చారు మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి ఎంతో మందికి మేము లెటర్ ఇవ్వడం జరిగిందండి, పోలీస్ కమిషనర్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము, గత కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము, పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి ఎన్నో సార్లు ఎన్నో మంది కుటుంబాలతో సహా వెళ్ళి కూర్చున్నాము, పొద్దున్న సాయంత్రం వరకు ఏం జరగలేదు. ఈ న్యూ ఇయర్ అంటే 31 రాత్రి నుంచి మొదలు పెడితే 1, 2, 3 కూడా పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే పొద్దున్న సాయంత్రం వరకు కూర్చున్నాము. మా కంప్లైంట్ లెటర్ తీసుకోలేదు, ఒక అక్నాలజ్మెంట్ లెటర్ ఇవ్వలేదు. ట్రెస్ పాసింగ్ కేసు అని చెప్పి మేము చెప్తే మా పర్టికులర్ లెటర్ తీసుకొని ఒక అక్నాలజ్మెంట్ కూడా ఇవ్వలేదు అది సంబంధిత అధికారులు. ఇదే విషయం ఎప్పటి నుంచో జరుగుతుంది, ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం, దాని మీద ఏం జరిగిందో తెలియదు. ఎన్నోసార్లు కంప్లైంట్స్ ఫైల్ చేశాము, అక్కడ పేట బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో మాకు ఎటువంటి సహకారం దొరకట్లేదు. ఏమన్నా అంటే మిమ్మల్ని మీ మీద కంప్లైంట్ వచ్చింది రండి అంటారు, పొద్దున కూర్చోబెడతారు, పొద్దున్న సాయంత్రం వరకు ఏం జరిగింది ఎందుకు ఏంటని తెలియదు, ఎవరు మాట్లాడుతున్నారో తెలియదు, మాకు మాత్రం అక్కడ కూర్చోబెడతారు, కంప్లైంట్ ఎవరో తెలియదు. కంప్లైంట్ ఏంటంటే శ్రీనివాస్ రెడ్డి వస్తాడు, మల్లారెడ్డి అనుచరు అనేటువంటి శ్రీనివాస్ రెడ్డి ఆయన వచ్చి ఆయన మాట్లాడి నేను సెటిల్ చేస్తా అంటాడు. ఆయన చెప్పిన మాట వినకపోతే మీరు బతికినన్ని రోజులు చచ్చే వారికి కూడా దీని ఏమి జరగదు, మీకు న్యాయం జరగదు అని చెప్పంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకంతోనే, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ మీద నమ్మకంతో వచ్చాము, ఎందుకంటే సీఎం సార్కి ప్రత్యేకంగా మల్లారెడ్డి చేసిన కబ్జాల గురించి పూర్తి అవగాహన ఉంది,
ముఖ్యంగా ఈ పర్టికులర్ ల్యాండ్ అంటే గుండ్లపోచంపల్లిలో మల్లారెడ్డి కాలేజ్ పక్కనున్న సర్వే నెంబర్ గురించి పూర్తి అవగాహన ఉంది. ఆయన ఎన్నో ప్రజావేదికల్లో ఎలక్షన్ క్యాంపెయిన్స్లో చాలాసార్లు ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన మీద ఉన్న పూర్తి నమ్మకంతో మేము ఇక్కడ వచ్చాము. ఆయనే మా దేవుడు, ఎందుకంటే ఇప్పుడు ఆయనకి సంబంధిత విషయం మొత్తము పూర్తిగా తెలుసు. అధికారులు ఎవరు సహకరించట్లేదని తెలుసు. సంబంధిత అధికారులందరూ ఏ డాక్యుమెంట్స్ లేవని కోర్టుకు కూడా రాసిచ్చారు. కానీ మేము ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. మా రిక్వెస్ట్ లెటర్లో కలెక్టర్ ఇప్పుడు సీఎం సార్కి మేము అవన్నీ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మేము పూర్తి నమ్మకంతో వచ్చాం, ఎందుకంటే సీఎం సార్కి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ కబ్జాల గురించి, మల్లారెడ్డి కబ్జాల గురించి పూర్తిగా. సో ఇంతమంది కుటుంబాలు సీఎం సార్కి అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళే మాకు హెల్ప్ చేస్తే మేము అక్కడ ఉండి ఇల్లు కట్టుకొని అక్కడ ఉండే అవకాశం ఉంది, లేదంటే మా జీవితాలు ఇంకా అక్కడే ముగిసిపోతాయి. అది జరిగేది కడియల్ గిగల్ పార్టీ పెడుతుండే గిట్ట రెండు రోజులే మూడు రోజులే తీసి పడేస్తున్నారు. మొత్తం బాన్సస్ పెడుతున్నాడు, మొత్తం మా దగ్గర చాలా ఘోరం చేస్తున్నాడు. మా ఇద్దరు అక్క చెల్లెల పేరు మీద మా బావలు చాలా టార్చర్ చేస్తున్నాడు. మాకు ఈ భూమి కావాలి, భూమి కావాలి కూడా పైసలు అయినా ఇప్పి మనీ అంటున్నాడు. ఈడేమో ఇట్లా ఘోరంగా చేస్తున్నాడు. ఏమంటే పాలమ్మి పూలమ్మి పైకి వచ్చినా ఎక్కడ పైకి వస్తాడమ్మా, పాలమ్మి పూలమ్మి పైకి వస్తాడా? మేము గిట్ట పాలు అమ్ముతున్నాం, అన్నీ అమ్ముతున్నాం. ఊక తోడగొడతాడు పాలమ్మి పూలమ్మి, మేమే కబ్జా చేసినామని అంటాడు. మా దగ్గర డాక్యుమెంట్స్ చూడండి, 1990 ఈసీ తీస్తే 1989 మొత్తం ఉన్నది మాది డాక్యుమెంట్. చాలా ఘోరం అంటే ఘోరంగా ఏమంటే ఒకటే మాట, పాలమ్మి పూలమ్మి పైకి వచ్చినా ఎట్లా పైకి వస్తున్నాడో మాకే సమయం అవుతుంది. పాలు ఎంత అమ్ముతున్నాడో ఎంత నీళ్ళు కప్పుతున్నాడో సమయం అవుతుంది మాకు. ప్లీజ్ మాకు రేవంత్ రెడ్డి సార్ నుంచి మాకు మొత్తం అయ్యేట్లా చూడండమ్మా ప్లీజ్. మెడకు అంతే, మాకు న్యాయం జరగకపోతే అదే పని చేస్తాం మేము. ఇక్కడ అంటే మన కాపురాలో రిజిస్ట్రేషన్ అయింది మాకు, అక్కడ 700 ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. 700 ఫ్లాట్స్ని అంటే మేము కొని ఒక 10 సంవత్సరాలు అవుతుంది. మాకంటే ఒక 20 సంవత్సరాల ముందు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు, దాంట్లో ముసలాళ్ళు ఉన్నారు, చాలా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. అయితే మంచిర్యాల ప్రజెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ కుమార్, కుక్కిరాల ప్రేమ్ కుమార్ ప్రేమ్ సాగర్ గారు ఏం చేశారంటే వాళ్ళ ఆ 700 మందిలో ఒక 150 మందిని భయభ్రాంతులకు గురి చేసి ఒక 150 ఫ్లాట్స్ని జిగ్జాగ్గా ఆయన రిజిస్టర్ కూడా చేయించుకోలేదు, అగ్రిమెంట్ రాయించుకున్నాడు. అంటే అప్పుడెప్పుడో ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఉన్న రేటుకి, అంటే అప్పుడు స్క్వేర్ యార్డ్ వచ్చి 1000 రూపాయలు 1500 అలా ఉండే అనమాట. ఆ రేటుకి ఆయన భయపెట్టి తీసుకున్నాడు అనమాట, తీసుకొని అగ్రిమెంట్ రాయించుకున్నాడు. సో ఇప్పుడు మార్కెట్ ప్రెయింట్ వచ్చేసి అక్కడ ఇది వచ్చేసి 10 ఇయర్స్ నుంచి నడుస్తుందండి. అప్పుడు ఎమ్మెల్యే అంటే మారుతూ మారుతూ ఉన్నారు. సో ఇతను ఫస్ట్ నుంచి పొలిటికల్గా ఈయనకి బ్యాక్గ్రౌండ్ ఉందనమాట. ఏం చేస్తాడంటే నేను మంచిర్యాలలో ఉన్నా సరే ఇక్కడ లోకల్లో ఒక 20-30 మందిని ఆయన పర్సనల్గా గుండా లాంటి వాళ్ళని రూమ్ పెట్టేసి అక్కడ పెట్టేసేసి దాంట్లో ఏం చేస్తాడంటే వాళ్ళు మేము సైట్ చూడటానికి వెళ్ళినా సరే ఎవరైనా ధైర్యం చేసినా రూమ్ వేసుకున్నా సరే దాన్ని కూలగొడతారనమాట. మేము ఎప్పుడైనా ఫ్యామిలీ చూడటానికి వెళ్తే మీ స్థలాలు కాదు మీరు ఎందుకు వస్తున్నారని చెప్పేసి గేట్ దగ్గర నుంచి బయటకే పంపించేస్తాడనమాట. సో అలా ఏం చేశాడంటే ఒక 150 ఫ్లాట్లు ఆయన కబ్జా చేసి మా ఫ్లాట్లు కూడా తనకు కావాలి అంటాడు. సో సరే మేమేమన్నా కొంతమంది సరే ఇచ్చేస్తామండి అంటే మార్కెట్ రేట్ కాదంటాడు. ఎప్పుడో వాళ్ళు 20 ఇయర్స్ బ్యాక్ ఉన్నట్టు ఇప్పుడు మార్కెట్ వచ్చేసి అక్కడ 300 స్క్వేర్ యార్డ్ ఒక బిట్ వచ్చి 300 గజాలండి 300 స్క్వేర్ యార్డ్స్. ఇప్పుడు మార్కెట్ రేట్ వచ్చి 40,000 తీసుకున్న 1 కోర్ వరకు ఉంది. ఆయన ఏమో 20 లక్షలకి ఇవ్వండి 10 లక్షలకి ఇవ్వండి అంటాడు. అలా చేసి మమ్మల్ని ఇల్లు కట్టుకోనివ్వట్లేదు, ఇక్కడేమో రెంట్లు కట్టుకోలేకపోతున్నాము. మా ల్యాండ్ ఇంతకు ముందు మాకు రాళ్ళు ఉండేవి, ఒక 5 ఇయర్స్ బ్యాక్ అయితే మా ఫ్లాట్ ఇదని చెప్పేసి స్టోన్స్ ఉండేవి. ఇప్పుడు ఆ స్టోన్స్ కూడా లేవన్నమాట, కనీసం ఎవరిని అలో చేయట్లేదు అక్కడికి. సో ఎవరు వెళ్ళినా సరే మా ల్యాండ్ కాదు అంటున్నాడు. మేము పోలీసులకి కేసు పెట్టినా సరే వాళ్ళు ఏమో మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఆయన పొలిటికల్గా ఉన్నాడు సో మాకు ప్రెషర్ ఉంటుంది మీరు ఏం చేయొద్దు తర్వాత చూసుకోండి అంటున్నారు. సో మేము లాస్ట్ మేము దాన్ని రిజిస్ట్రేషన్ చేయించాము, మొన్న ఎల్ఆర్ఎస్ అప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాము, ధరణిలో ఎక్కించుకున్నాము, అన్నీ 100% మా దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయండి. డాక్యుమెంట్స్ ఉన్నా సరే మా ల్యాండ్లకు మమ్మల్ని వెళ్లకుండా ప్రైవేట్ వ్యక్తులతో ఆపుతున్నాడు అనమాట. సో గవర్నమెంట్ పరంగా ఆయన మమ్మల్ని ఏమి చేయలేడు, ఎందుకంటే ల్యాండ్స్ అన్నీ మా పేరు మీద ఉన్నాయి. ఆయన ఏమంటాడంటే నేను చెప్పిన రేటుకి నాకు ఇచ్చేయండి అంటాడు. లోపల ఇచ్చాం మేడం దరఖాస్తు, అంటే మాకు పొలిటికల్గా ఎవరు కనబడలేదు, ఒక మేడం ఉన్నారు అక్కడ మేడం తీసుకున్నారు. సో ఆయన మీద చాలా కేసులు వచ్చాయండి, మేము సార్ట్ అవుట్ చేసి మీకు పరిష్కారం చూపిస్తామని అంటున్నారు. కాంగ్రెస్ మీద నేత అయినా మేడం అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం ఉందండి. సో ఇప్పుడు ఆయన కింద ఉన్న ఎమ్మెల్యే ఇట్లా ఇంతమందికి అన్యాయం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేడు కదా. సో అందు గురించి వచ్చామన్నమాట. ఇంతకుముందు అంటే మీరు అన్నట్లు ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకో వాళ్ళు మేనేజ్ చేశాడు అనుకుందాం, వాళ్ళకి ఏమైనా ఉన్నాయేమో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ఈ మధ్య మేము ప్రజల కోసం పనిచేస్తాం ప్రజాసేవకులం అన్నాడు కదా, అది నిజమా కాదన్నది ఇప్పుడన్నా మాకు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు కూడా చాలామంది ఏంటంటే చాలామంది చనిపోయారు, ఆ ఫ్లాట్లు కొన్నాళ్ళు ముసలాళ్ళు అయిపోయి చనిపోయారు అనమాట, ఇల్లు కట్టుకోలే చనిపోయారు. ఇప్పుడు చాలామంది రెడీగా ఉన్నారు సూసైడ్ అయినా చేసుకొని చనిపోతామన్న ఉద్దేశంతో ఉన్నారనమాట. సో మేమేందంటే ఇప్పటికి 3 టైమ్స్ వచ్చామండి, 3 టైమ్స్ వచ్చినా రెస్పాన్స్ అవ్వలేదు. ఇప్పుడు కూడా రెస్పాండ్ అవ్వకపోతే ఏదన్నా సరే తీవ్రంగానే డిసిషన్ తీసుకునేలా చాలామంది ఉన్నారనమాట. రేమ్ సాగర్ రావు బాబా
మేము 1983లో తీసుకున్నాము, మా డాటర్ కోసం తీసుకున్నాము. ఇంతవరకు ఆమె పెళ్ళి అయిపోయింది, పిల్లలు అయిపోయారు, ఇంతవరకు మా సమస్య పరిష్కారం రాలేదు. అన్ని కేసులు అంటే 2010లో కబ్జా చేశాడు, అప్పటి నుంచి ఆయన ఇలాగే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ప్లాన్ అప్రూవల్స్ ఉన్నాయి, బిల్డింగ్ పర్మిషన్లు ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ ఉంది, అన్నీ ఉన్నా కూడా మమ్మల్ని రాకుండా అక్కడ గుండాలను పెట్టి ఉన్న కట్టుకున్న రూములు ఇళ్ళు కూలగొట్టి, ఎలక్ట్రిసిటీ మీటర్లు ఇరగొట్టి ఇల్లు ఇళ్ళు కాళ్ళు పెట్టి నానా బీభత్సం సృష్టిస్తున్నాడు. లేడీస్ కూడా వెళ్తుంటే చూడటానికి, జాగాలు చూసుకోవటానికి వాళ్ళని ఆ సెక్యూరిటీ వాళ్ళు మీరు చంపేస్తాం ఇక్కడికి వస్తే, మీరు పోండి ఇక్కడి నుంచి. ఇప్పుడు మేము అధికార పార్టీలోకి వచ్చాము, మీకు మిమ్మల్ని వచ్చినాడు వచ్చినాడు చంపేయమని మా ప్రేమ్ సాగర్ రావు చెప్తున్నాడు, కాబట్టి మీరు ఎవరు ఇక్కడికి రావద్దు అని మమ్మల్ని భయపెడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం మేము ఈరోజు సీఎం గారిని కలవటానికని వచ్చాము. ప్రజావాణిలో మొదలైనప్పటి నుంచి మేము అర్జీలు ఇస్తూనే ఉన్నాము. దాదాపు ఈరోజు వరకు 500-600 మంది మేము అర్జీలు ఇచ్చాము. రెవెన్యూ వారు కూడా బాగానే స్పందించారు ప్రజావాణిలో. మేడం గారు, హరిచందన మేడం గారు, మా సమస్య పరిష్కారం చూస్తాము, సంబంధిత కలెక్టర్కి ఆదేశాలు ఇస్తాము అని చెప్పారు. అదే ఆశతోటి మేము ఈరోజు ఇక్కడ కలవటం జరిగింది. అంటే వాళ్ళే ఇక్కడ అంటే భూ కబ్జాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర వాటితో వేధిస్తున్నారు. అయితే దీని గురించి అసలు ఎవరికి చెప్పుకోవాలి, ఏంటి ఈ అనేది ఒక ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందిగా మారుతున్న